ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల ఫలితాల నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని కూడా తెలుసుకుందాం. ఈరోజు సంకటహర చతుర్థి, చాలా విశేషమైనటువంటి రోజు. మరి ఈ సందర్భంగా సంకటహర చతుర్థి ప్రాముఖ్యత, విశిష్టత ఏమిటో శ్రీవస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిది బహుళ తదియ, సాయంత్రం 5:43 వరకు నక్షత్రం ధనిష్ట, రాత్రి 8:01 వరకు అనంతరం నక్షత్రం శతభిషం, రాహుకాల ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. ఈరోజు ఆషాఢ బహుళ తదియ, స్థిరవారం, వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలకి చాలా విశేషమైనటువంటి రోజు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క స్థితి మీనక్షేత్రంలో, కుజరాహువుల యొక్క స్థితి మేషక్షేత్రంలో, రవి బుధ శుక్రుల యొక్క స్థితి మిథునక్షేత్రంలో, తులాక్షేత్రంలో కేతువు యొక్క స్థితి, శని చంద్రుల యొక్క స్థితి మకర క్షేత్రంలో, బృహస్పతి యొక్క స్థితి మీనక్షేత్రంలో. ఇక్కడ శనికి, బృహస్పతికి, కుజుడికి, బుధుడికి స్వక్షేత్ర స్థితి కాబట్టి ఈరోజు కూడా పుట్టేటువంటి వారికి విశేషమైనటువంటి ప్రగతి జీవితంలో ఏర్పడుతుంది. వారి యొక్క దశ అంతర్దశల్లో ఈ స్వక్షేత్రంలో ఉండేటువంటి గ్రహాలు ఉన్నతిని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అశాంతి సంఘటనల నుంచి విముక్తి లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహపరంగా కూడా కొనసాగుతాయి. కళారంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ఆనందం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ఆందోళన కూడా ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారికి వేగవంతమైనటువంటి విజయాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై వేగవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సంతృప్తికర సంఘటనల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. విద్యా విషయాలను కురిస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయగలుగుతారు. శుభ వార్తలు వింటారు. గ్రహ విషయాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాలను పునః ప్రారంభించేటువంటి దిశగా చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి రాణిస్తాయి. ప్రోత్సాహం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా తెలివైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఉపయుక్తమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారు ప్రదర్శించగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు న్యాయవాద వృత్తి వారికి కూడా లభిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. శాస్త్రజ్ఞులకి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు వృషభ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం.
ఈ రోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ మంచి నిర్ణయాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు వృత్తిపరంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా కొనసాగించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. విద్యార్థులకి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు. వృత్తిపరంగా చోటు చేసుకుంటే ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో పునఃప్రయత్నాలు లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి కూడా కలిసి వస్తుంది. సందర్భోచిత వ్యాఖ్యల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి రాణిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు చక్కటి అనుకూలతని పెంచుతాయి. ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. మనస్పర్ధలు తొలగిపోతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. అదృష్ట సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. మంచి ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేటువంటి ప్రయత్నాలు లభిస్తాయి. ఇతరుల ద్వారా సహకారాలు కూడా లభిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి వ్యాపార రంగం వరకు పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా వ్యాపార అభివృద్ధిని కొనసాగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపదింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రీడారంగం వారికి ప్రతిష్టంభన తొలగుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అనుకూలత ఏర్పడుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి బాగా కలిసి వస్తాయి. సూక్ష్మత పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆందోళన తగ్గుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. గుర్తింపును పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆదాయాన్ని పెంపొందింప చేస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఎదుగుదలకై చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు దూరం చేసుకోవటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే ఉద్యోగ వ్యవహారాల్లో ఆందోళన కొనసాగుతుంది. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. మహిళలు గృహ ఉపయోగ కార్యక్రమాల్లో అవరోధాలను ఎదుర్కొంటారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం అవరోధాలు కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు అన్ని రంగాల వరకు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మందత్వం పెరుగుతుంది. విద్యార్థులకి సునాయాస విజయాలు తగ్గుతాయి. క్రమశిక్షణ లోపిస్తుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడిన చాకచక్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. దూకుడు స్వభావం కూడా పనికిరాదు. సంభాషణల విషయంలో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల ఫలితాలు శాస్త్రజ్ఞుల్ని వేధిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోలేకపోతారు. ఈరోజు సింహరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి మహాగణపతిని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే
ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. సత్సంబంధాలు మిత్రులతో కొనసాగించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు ఉన్నప్పటికీ ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు సమాధానాలు చెప్పవలసినటువంటి ఆవశ్యకత స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు మహిళలకు చోటు చేసుకుంటాయి. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి పనికిరాదు. ఆర్థిక వ్యవహారాలు వేధిస్తాయి. ప్రయాణాల విషయంలో శాస్త్రజ్ఞులు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు కూడా జాగ్రత్తలు పాటించాలి. సినీ రంగం వారికి కళారంగం వారికి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని పూజించటం, స్మరించటం, దర్శించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు దూరమవుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో అపశృతులు ఏర్పడేటువంటి సంఘటన లేకపోలేదు. రాజకీయ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు క్రమక్రమంగా గృహపరంగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకి పనికిరావు. కళారంగం వారికి, సినీ రంగం వారికి ప్రతిబంధకాలు కొనసాగుతాయి. సత్సంబంధాలు లోపిస్తాయి. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. సానుకూల నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోలేకపోతారు. ఆందోళన పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి, అనుకూల ఫలితాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా హీరంబ గణపతిని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంయమనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కొనసాగుతాయి. ధీశక్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను అవలీలగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంతృప్తికర సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. శుభ సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి తొలగిపోతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి ప్రేరణ కల్పిస్తుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి, సినీ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర కాలం. ఈరోజు వృశ్చిక రాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని దర్శించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ నత్తనడక ద్వారా కార్యక్రమాల్లో అలసత్వం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాల్ని పూర్తి చేయలేకపోతారు. సంపూర్ణ విజయాలకే చేపట్టేటువంటి ఆకాంక్ష తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. మందత్వం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు గృహపరంగా కొనసాగుతుంది. నిర్ణయాలు మంచివి అయినప్పటికీ ఆచరణ పొందలేకపోతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రతిబంధకాలు కొనసాగుతాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించలేకపోతారు. అకారణ భీతి పెరుగుతుంది. తద్వారా సమస్యలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారికి కొనసాగించలేకపోతారు. ఆదాయం తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందటానికి ప్రశాంతతని
పెంపొందింపు చేసుకోవటానికి సంకటహర చతుర్థి సందర్భంగా గణపతిని దర్శించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధ్యపడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన కూడా ఏర్పడుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ప్రశాంతతకే చేసేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. రాజకీయ రంగం వారికి మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆధిపత్యం కోసం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. అవమానకర సంఘటనలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యార్థులకి ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్లో అలసత్వం పెరుగుతుంది, క్రమశిక్షణ లోపిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మకర రాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు జాప్యాలు తొలగిపోతాయి. మందత్వం తొలగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వరకు ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. మహిళలకు గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఇంపుని కలిగిస్తాయి. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు కొనసాగించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు వంటివి కూడా స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడుతుంది. మానసిక ఆందోళన కళారంగం వారికి తగ్గుతుంది. ప్రోత్సాహం పెరుగుతుంది. మంచి అవకాశాలు సినీ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా విజయ గణపతిని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా మాత్రమే చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా మాత్రమే లభ్యమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. మానసిక వేదనలు కూడా ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళల గృహ విషయాల్లో ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. సంతృప్తికర సంఘటనలు స్థిరాస్తి రంగం వారు పొందలేకపోతారు. ఆదాయ విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి వికటిస్తాయి. నూతన ప్రయత్నాలు చేయలేకపోతారు. ప్రతిష్టంభన కొనసాగుతుంది. రాజకీయ రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి ఆకస్మిక అనుకూలత ఏర్పడేటువంటి సంఘటన లేకపోలేదు. ఆదాయం ఆకస్మికం. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సినీ రంగం వారికి విరోధాలు ప్రబలమవుతాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి విఘ్నాలు జాప్యాలు దూరం చేసుకోవటానికి సంకట పరిస్థితులను ఎదుర్కోవటానికి సంకటహర చతుర్థి సందర్భంగా హేరంబ గణపతిని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సంకట పరిస్థితులు దూరం కావాలని, చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేయాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలగాలని శ్రీ మహాగణపతిని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి.